నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచిద్దాం. నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా? ప్రియులారా, మనం ఉన్నటువంటి సమాజంలో స్త్రీ జాతి అని పురుష జాతి అని కనబడుతున్నటువంటి ఈ సమాజంలోనే స్త్రీ పురుష జాతులతో పాటు మరొక జాతి కూడా కనబడుతుంది, అదే నపుంసక జాతి అని కూడా చెప్పవచ్చు. ఈ నపుంసకులు అనేటువంటి వారు కూడా మన చుట్టే ఉంటారు. వారిని లోకంలో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కొందరు వారిని హిజ్రాలు అని, ఇంకా మరి పుస్తక భాషలోనికి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు షండుడు అని కూడా వాళ్ళని అంటారు. నపుంసకులన్నా షండుడు అన్నా లేదా షండులు అన్నా అలాగే హిజ్రాలు అన్నా ఇదంతా కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. లోకంలో స్త్రీ జాతి పురుష జాతి ఎలాగైతే ఉందో ఈ నపుంసకులు అనేటువంటి వాళ్ళు కూడా కనబడుతున్నారు. ఎవరైతే వీరు నపుంసకులు అని లోకంలో ఉంటారో వారిని ఈ సమాజము చీదరించుకోవటం, వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం, వారిని సాధారణంగా అందరితో కలవనివ్వకుండా వేరేగా చూడటం, వారిపైన ఒక వివక్ష చూపటం, వారిపైన చిన్న చూపు చూపేసరికి వారు అందరితో పాటు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వారికి ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతిట్టడం వల్ల వారు ఇంకా అందరితో పాటు మేము ఈక్వల్ కాదు, మేము వేరే అనేటువంటి భావన వారికి ఏర్పడటంతో వారు సెపరేట్గా వెళ్ళిపోవటం, వారు అందరితో కలిసి ఉండకుండా వేరేలా ఉండటం. అంతెందుకు వాళ్ళని కలిన తల్లిదండ్రులు కూడా వారిని దూరంగా పెట్టడం, సమాజంలో ఉన్న అందరితో పాటు వారు కలిసి ఉండేటట్టుగా చూడకుండా వారిని దూరంగా చూడటం అనేటువంటిది చేస్తుంటారు. వారిని దూరంగా పెట్టడం వల్ల వారికి కూడా మేము అందరితో పాటు సమానం కాదు, మేము వేరు, మేము అవమానించబడ్డాము, మేము తృణీకరింపబడ్డాము అనేటువంటి ఒక భావన వారిలో ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే నపుంసకులుగా పుట్టటమే ఇది, మేము శపింపబడిన వారము అన్నట్టుగా వాళ్ళు భావిస్తుంటారు. ఇది ఒక శాపంలాగా వాళ్ళు భావించటం వలన వారందరితో కలవలేని పరిస్థితి. ఇదిలా ఉండగా ఈ నపుంసకులకు నిజంగా దేవుడు శాపమే పెట్టి పుట్టించాడా? అసలు నపుంసకత్వం అనేది శాపమా? అదే మనం ఈరోజు పాఠంలో నేర్చుకుని పోతున్నాం. లోకంలో ఒక మనిషి మరో మనిషికి అన్యాయం చేయొచ్చు, చేస్తాడు కూడా, కానీ ఎక్కడైనా మీరు చరిత్రలో దేవుడు ఫలానా వ్యక్తికి అన్యాయం చేశాడని మీరు ఎప్పుడైనా విన్నారా లేదా చూశారా? మనుషులు అంటారేమో, అనాలోచితంగా కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని అనేవాళ్ళు లేకపోలేదు, కానీ దేవుడు ఒక మనిషికి అన్యాయం చేయటం అనేది ఎక్కడ జరగలేదు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అలాగని నపుంసకులుగా ఎవరైతే పుడుతున్నారో వారికి అన్యాయం చేస్తాడా? అలాంటి అవకాశమే లేదు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా తాను బ్రతికినటువంటి దినాలలో అనేక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైన జ్ఞానయుక్తమైన సంగతులు తన నోరు తెరిచి ఉపమాన రీతిగానే బోధించాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి అనేక సందర్భాలని ఆయన చెప్పారు. అలా యేసుక్రీస్తు వారి నోటి నుంచి జాలివారినటువంటి అనేక ప్రసంగాలలో ఒక విషయం దాగి ఉంది. అదే మనము ఈరోజు ఆలోచిస్తున్న నపుంసకుల గురించినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారు అసలు ఈ నపుంసకుల గురించి ఏమని మాట్లాడారో ఒకసారి మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19:11-12 చెప్పబడిన సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19:11-12. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవాడు లేదా నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపరేరరు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెబుతూ అంటున్నారు,
అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరు. అనుగ్రహం అనేది ఉండాలి. మీకు తెలుసు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు, మీరు ఉపమాన రీతిగా మీరు ఎందుకు బోధిస్తున్నారు అని అడిగారండి. అడిగినప్పుడు వారితో యేసుక్రీస్తు వారు చెప్తారు, అదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అనుగ్రహము అనేది ఉండాలి. దేవుడు అనుగ్రహిస్తే, అనుగ్రహము పొందిన వారే దాన్ని పొందుకోగలరు. దేవుడు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించిన దానిని స్వీకరించాలి. అది పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్పారు. మరి వారికి అనుగ్రహింపబడలేదు అని అంటే అలా అన్యాయం ఏమైనా చేశారంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహించినా వాళ్ళు స్వీకరించే స్థితిలో లేరు, వారు త్రోసివేసే స్థితిలో ఉన్నారు. దేవుని మాటలు మన యొద్దకు, మన చెంతకు చేరుతున్నప్పుడు వాటిని మనం స్వీకరించగలగాలి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, మన హృదయంలో నాటుకోవాలి, అప్పుడే ఫలిస్తాయి. అయితే అనుగ్రహము దేవుడు ఇచ్చినప్పుడు, ఆయన అనుగ్రహించినప్పుడు, ఆ అనుగ్రహాన్ని పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపరేరా అని ఒక విషయాన్ని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు అని మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. అలాగే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పింది. యేసుక్రీస్తు వారు ఒక 3 విషయాలను ఇక్కడ గుర్తు చేశారు. 1, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారున్నారట. 2, మనుషుల వలన నపుంసకులుగా మార్చబడిన వారు కూడా కలరు, లేదా చేయబడిన వారు. ఇక 3వ వర్గం వచ్చేసి పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కూడా ఉన్నారు. అంటే 3 రకాల నపుంసకులు ఉన్నారు. ఈ పాఠం మొత్తంలో 3 రకాల నపుంసకుల గురించి మనం ఆలోచిస్తే, నపుంసకత్వం అన్నది సృష్టి లోపమా లేదా దేవుని శాపమా అన్నది మనకు అర్థమవుతుంది. లోకంలో ఉన్న వారిని మనం కదిలించినప్పుడు వారికి అన్యాయం జరిగింది లేండి, నపుంసకులకి దేవుడే అన్యాయం చేశాడని చెప్తాడేమో, కానీ దేవుడు అన్యాయం చేయుట అసంభవం, అది జరగదు. ఎప్పుడు కూడా పరలోకమందున్న దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మనకు ఎక్కడ అన్యాయము చేయలేదు. అలాంటిది మరి నపుంసకులుగా పుట్టినటువంటి వారు ఉన్నారు అని చెప్పబడుతుంది కదా, మరి వారికి ఎలా దేవుడు అన్యాయం చేస్తాడు? అసలు ఈ పుట్టుక లేదా ఈ జననం అన్నది ఎవరి చేతుల్లో నుంచి జరుగుతుంది? ఎవరు అసలు ఈ భూమి మీద మనం పుట్టడానికి కారకులు ఎవరు అని మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, దేవుడు అన్న మాటలే మనకు లేఖనాల్లో కనిపిస్తున్నాయి. మన పుట్టుక వెనకాల దేవుడు ఉన్నప్పుడు అది ఒక స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ పురుషుల అవయవాలు కలిసి ఉన్నటువంటి నపుంసకులైనా, వీళ్ళందరి పుట్టుక వెనకాల ఆ పరలోకమందున్న దేవుడే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భము నుండే వాళ్ళు పుట్టారట. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు అని అంటే, భూమి మీద వారికి జన్మనిచ్చిన తల్లి తండ్రి దానికి కారకులు కాదు. భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారికి వారి పుట్టుకకు కారకులు కాదని మీరు ఎలా చెప్పగలరండి? చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల అజాగ్రత్త వల్లే ఇలా జరుగుతున్నాయి అని అనుకునేవారు కూడా లేకపోలేదు. అంటే పిల్లలు నపుంసకులుగా పుడుతున్నారంటే అది తల్లి అజాగ్రత్త వల్ల, ఆ తండ్రి అజాగ్రత్త వల్ల అనుకుంటున్నారు. అలాంటి భ్రమలు చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే, నపుంసకులుగా పుట్టడం ఒకవేళ భూమి మీద
తల్లిదండ్రుల తప్పిదమే లేదా వాళ్ళ లోపమే అనుకున్నప్పుడు పరలోకమందున్న దేవుడు వారిని పరలోక రాజ్యానికి ఎందుకు అర్హులుగా చేస్తాడు? వారిని పరలోక రాజ్యానికి అర్హులుగా అంగీకరించే అవకాశం లేదు కదా. కానీ పరలోక రాజ్యానికి వారిని అర్హులుగా అంగీకరించినట్టుగా మనకు ఒక సందర్భం బైబిల్లో కనబడుతుంది. ఒకసారి అపొస్తల కార్యం చూడండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయములో అపొస్తల కార్యములు 8వ అధ్యాయము మీరు 26వ వచనము నుంచి మీరు రాసుకోనండి. 26వ వచనము నుండి 38వ వచనం వరకు మీరు నోట్ చేసుకోనండి. కానీ అందులో నుంచి మనము ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చదువుదాం. అందులో 36వ వచనం చదువుదాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అనేటువంటి ఆయన యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆరాధన చేసి తిరిగి ఐథియోపియా దేశానికి వెళ్తున్నాడు. ఐథియోపియా దేశాన్ని అప్పటికీ కాందాకే అనేటువంటి ఆమె రాణిగా పరిపాలన చేస్తుంటే ఆమె క్రింద మంత్రిగా ఈ నపుంసకుడు పనిచేస్తున్నాడు. ఈ విషయం మీకు 27వ వచనంలో ఉంటుంది. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కాందాక క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదన్న ఐథియోపియుడైన నపుంసకుడు అని ఉంటుంది. ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన చదువుతున్నటువంటి సంగతి గ్రహిస్తున్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకున్న పరలోకమందున్న దేవుడు ఫిలిప్పుకు ఆత్మచేత ఆ ప్రాంతానికి పంపించటము, అక్కడికి ఫిలిప్పు వెళ్ళి మరి నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని నపుంసకుడిని అడగటము, నాకు ఎవరైనా త్రోవ చూపకపోతే నేను అలా గ్రహిస్తానండి అని నపుంసకుడు చెప్పటం, అలా అడిగిన వెంటనే నపుంసకుడు ఇచ్చిన సమాధానాన్ని ఆధారం చేసుకున్న ఫిలిప్పు చక్కగా నపుంసకునికి ఎక్స్ప్లెయిన్ చేయటం యెషయా గ్రంథంలో తను చదువుతున్న విషయం. ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేయగానే అయ్యో ఈ విషయం మన గురించి రాయబడిందా, యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా వచ్చారా అని అర్థం చేసుకున్న ఆయన మన గురించి ఆయన మరి శిలువ మరణానికి వెళ్ళిపోయారా, మన గురించి బలైపోయారా అని అర్థం చేసుకున్నటువంటి నపుంసకుడు, అయితే నేను నా మనసు మార్చుకొని బాప్తిసం పొందాలనుకుంటున్నాను, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి కదా అని ఆ నీళ్లున్న చోటుకు వచ్చినప్పుడు చెప్తున్నాడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నీకు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. అండి నాకు బాప్తిసం ఇవ్వటానికి మీకు ఆటంకం ఏంటి అని అడిగినప్పుడు ఫిలిప్ అంటాడు అసలు ఆటంకం ఏం లేదనగానే వీళ్ళిద్దరూ ఫిలిప్ నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చను. ఈ పాయింట్ మీరు గమనించాలి. బాప్తిస్మము ఫిలిప్ గారు నపుంసకునికి ఇచ్చాడు. నపుంసకుడు బాప్తిసం పొందారు. ఇప్పుడు బాప్తిసం పొందిన వారు ఏమని పిలువబడతారు? బాప్తిసం పొందిన వారు క్రైస్తవులుగా పిలువబడతారు. అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, ఏమీ లేదు, ఇంకా యూదుడని లేదు, ఏమీ లేదండి. బాప్తిసం పొందారంటే చాలు, వాళ్ళు ఏమైపోతారు తెలుసా? వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడతారు. గలతీలకు రాసిన పత్రిక 3:27 మాట మీకు ఉంటుంది. గలతీ 3:27 ప్రకారంగా బాప్తిసం పొందిన వారంతా క్రైస్తవులు అని అన్నప్పుడు మరి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుడుతున్న వారు నిజంగా వాళ్ళు శాపగ్రస్తులే అని అనుకుంటే ఆ శాపగ్రస్తులైనటువంటి వారు తల్లిదండ్రుల తప్పిదాల వల్లే లేదా తల్లిదండ్రుల పొరపాటు వల్లే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే వాళ్ళు అలా జన్మిస్తున్నారు అని ఒకవేళ అనుకుంటే తల్లి గర్భంలో నుంచి లోపంతోనే లేదా తప్పిదం వల్ల తల్లిదండ్రుల తప్పిదం వల్లే వాళ్ళ గర్భాల గుండా వస్తే దేవుడు పరలోక రాజ్యంలో వాళ్ళని ఎందుకు చేర్చుకుంటాడు? ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడు బాప్తిసం పొంది అని అంటే దాని అర్థం ఏంటి? సంఘములో చేర్చబడ్డాడు అంటే పరలోక రాజ్యములోనికి ప్రవేశం జరిగింది. ఆయనకి రాజ్యములోనికి ప్రవేశం, క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశం జరిగింది. అలా దేవుడు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తాడు? అవకాశం ఇచ్చే అవకాశమే లేదు కదా. అంటే వారు నిజంగానే దేవుని చేత శపింపబడిన వారు కాదు అని అర్థమవుతుంది. వాళ్ళు దేవుని చేత శపింపబడిన వారు గారు. అసలు ఇంతకీ తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో
వారికి అసలు ఈ జన్మ అనేది ఎవరిస్తున్నారు, వారి జన్మ వెనకాల ఎవరున్నారు, భూమి మీద ఆయనను కన్న తల్లిదండ్రులా ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, ప్రియులారా, భూమి మీద తల్లిదండ్రులు నామమాత్రపు పాత్ర మాత్రమే పోషిస్తారు. ప్రతి బిడ్డ యొక్క జననం వెనకాల ఎవరుంటారో ఒకసారి మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాటను చూడండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఏంది, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమేనట అని ఒక మాట చెప్పారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడట దేవుడు ఆయన వారికి ఇస్తున్నాడట. ఏమిస్తున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఇదిగో కుమారులను ఇస్తున్నారు. ఇంకా ఏమిస్తున్నారంటే ఇంకొక మాట చెప్తున్నాడు, కుమారులు అనగానే మరి కుమార్తెలు కాదనుకుంటారు మీరు అని, ఇదిగో కుమారులు కుమార్తెలు కాకుండా కుమారులు కుమార్తెలు అనగానే అమ్మాయి అబ్బాయి అని అంటారు మీరు, అలాంటి జాతి కాకుండా ఇంకో జాతి కూడా ఉంది అని, ఇదంతా కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదని చెప్పేసి ఈసారి ఏమన్నాడంటే గర్భఫలము అనేసాడు. అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి కాకుండా పుట్టినటువంటి వాళ్ళు ఇవేవి తెలుసా, గర్భఫలము అని అన్నాడు. గర్భఫలం అంటే ఏంటట, ఆయన ఇచ్చు బహుమానమే. అంటే గర్భములో నుంచి వచ్చే ఫలము దేవుడిచ్చే బహుమానం. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు అని. అంటే తల్లి గర్భము నుంచి వచ్చే ప్రతిది ఏంటి, బహుమానం. అది స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ పురుషుల అవయవాలు కలిగి ఉన్నటువంటి నపుంసకులైనా, వాళ్ళంతా కూడా గర్భఫలాలే. అంటే దేవుని బహుమానం అది, దేవుడు మనుషులకు ఇస్తున్న బహుమానం. ఒక స్త్రీ అయినా దేవుడిచ్చిన బహుమానమే, పురుషుడైనా దేవుడిచ్చిన బహుమానమే, అలాగే నపుంసకులైనా అది దేవుడు గర్భఫలంగా ఇస్తున్నది. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అది దేవుని చేతనే జరుగుతుంది అని అర్థమవుతుంది. ఆ జన్మ, నపుంసకుల యొక్క జన్మ కూడా దేవుని వల్లనే జరుగుతుంది. ఇంకా కొన్ని మాటలు దీనికి సరిపోయేటువంటి మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, ఇదిగో నీవు నన్ను మెరింగివేయుచున్నావు, జిగటమన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి. నన్ను నిర్మించింది దేవుడే అన్నట్టు రాస్తున్నారు. ఇదిగో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. రెడీ, ఎవరి హస్తాలు అవయవ నిర్మాణం చేయబడ్డాయి, ఎవరి హస్తాల ద్వారా అవయవ నిర్మాణం చేయబడింది, దేవుని హస్తాల ద్వారా అవయవ నిర్మాణం జరిగింది. ఎవరికి, ప్రతి ఒక్కరికి, అది స్త్రీ శరీరానికి సంబంధించిన అవయవాలైనా, పురుషుని శరీరానికి సంబంధించిన అవయవాలైనా, స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి అవయవాలు ఒకే శరీరంలో ఉన్నటువంటిది అయినా, అలా నపుంసకుల అవయవాలైనా స్త్రీ పురుషుల అవయవాలు అన్నీ కూడా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. ఒక వ్యక్తి, ఒక మనిషి యొక్క అవయవాలను దేవుడే నిర్మించాడు అని అర్థమవుతుంది. ఇంకా మీరు ఆదికాండములో 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడట తన స్వరూపమందు, ఇదిగో నరుని సృజించెను, దేవుని స్వరూపమందు అని సృజించెను, ఇదిగో స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడే సృజించాడు. ఎలా సృజించాడట, స్త్రీనిగాను పురుషునిగాను. అంటే దేవుడే చేశాడా? ఎస్, దేవుడే చేశాడు. భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆధీనంలో జరగలేదు. ఏంటి, తల్లి తన గర్భంలో బిడ్డ పడ్డాడు, అమ్మాయో అబ్బాయో పడింది అని తెలుసు. అంతేగాని ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుందనేది తల్లికి తెలియదండి. ఇప్పటికీ శాస్త్రానికి అంతుచిక్కని విషయమే. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగున్నది,
ఎదుగునది మనిషికి తెలియదు ఇప్పటికీ, శాస్త్రానికి అది అందని విషయం. మీరు ఒకవేళ తల్లి గర్భంలో బిడ్డ పడ్డ తర్వాత 6 వారాల వయసు అప్పుడు స్కానింగ్కి వెళ్తే అక్కడ ఎక్స్రే చేస్తారు, లేదా మొత్తం మీద ఏదో స్కానింగ్ చేసినప్పుడు ఏం కనిపిస్తుందండి? ఆ ఎక్స్రేలో ఏదో పిండం కదులుతున్నట్టుగా కనిపించవచ్చు, ఏదో ఆకారం ఉన్నట్టు కనిపించవచ్చు, అంతేగాని ఆకారాన్ని నిర్మిస్తున్నదే ఎవరు అనేది ఏమైనా కనబడుతుందా? అక్కడ ఎవరో చేతులు ఉన్నాయన్నట్టుగా మనకేమైనా కనిపిస్తుందా? ఎవరో చేతులు పెట్టి ఇక్కడ అవయవం నిర్మాణం చేస్తున్నారని మనకి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. అంటే దేవుని చేతులని మనిషి స్కాన్ చేసేంత స్థాయికి ఇప్పటి వరకు ఇంకెదగలేదు. కానీ దేవుడే అవయవ నిర్మాణం చేస్తున్నాడు, అందరి యొక్క అవయవాల నిర్మాణం చేస్తుంది దేవుడే. వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించను. మళ్ళీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ స్త్రీని గాను పురుషుని గాను నిర్మించననే ఉంది కానీ నపుంసకులుగా నిర్మించనని లేదు కదండి అని మీకు డౌట్ వస్తుంది, రైట్? అయితే మీకు ఒక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, అసలు స్త్రీనిగా నిర్మించటము పురుషునిగా నిర్మించటము శాస్త్రం కొంచెం అభివృద్ధి చెందింది కనుక ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, శాస్త్రం ప్రకారంగా వెరీ సింపుల్ అండి, స్త్రీలో ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోములు ఉంటాయండి, పురుషుల్లో ఎక్స్ అండ్ వై క్రోమోజోములు ఉంటాయి. ఈ స్త్రీ పురుషుల యొక్క క్రోమోజోముల కలయిక ద్వారా బిడ్డ పిండంగా నిలబడతాడు. ఆ తల్లి గర్భంలో ఆడబిడ్డ మగబిడ్డ యొక్క నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. సరే, వాళ్ళ ప్రకారంగా శాస్త్రం ప్రకారంగానే ఆలోచిద్దాం. ఒకవేళ శాస్త్రం ప్రకారంగానే ఎక్స్ఎక్స్ క్రోమోజోములు స్త్రీలలో నుంచి ఎక్స్వై క్రోమోజోములు ఉన్న పురుషుల్లో నుంచి కనుక ఒకవేళ కలయిక జరుగుతుంది అనుకోండి, స్త్రీలోంచి ఎక్స్ క్రోమోజోమ్, పురుషుల్లో నుంచి ఎక్స్ క్రోమోజోములు ఒకవేళ కలిసాయనుకోండి, అప్పుడు ఆడబిడ్డ ఏర్పడుతుంది అని చెప్పారు. ఇది బాగుంది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఆడబిడ్డ ఏర్పడడం కానీ మగబిడ్డ ఏర్పడడం కానీ ఇట్ ఇస్ స్త్రీ, తన చేతుల్లో లేదు, తానేం ఆపరేట్ చేయదు, అలాగని పురుషుడు తను కూడా ఏమీ ఆపరేట్ చేయలేడు. ఆ విధంగా అంతవరకు మాత్రం చెప్పారు ఎక్స్ఎక్స్ క్రోమోజోములని ఎక్స్వై క్రోమోజోములని చెప్పారు. ఇకపోతే మగబిడ్డ ఏర్పడడానికి తల్లిలో నుంచి స్త్రీలో నుంచి ఎక్స్ క్రోమోజోమ్, అలా పురుషుల్లో నుంచి వై క్రోమోజోములు ఎప్పుడైతే కలుస్తాయో ఆ జతపరచబడటం వల్ల మగబిడ్డ ఏర్పడతాడని చెప్పారు. మరి నపుంసకులు ఎలా ఏర్పడతారు? మరి వాళ్ళ ఏర్పాటు గురించిన క్లారిటీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీ నుంచి వచ్చిందని, ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీ నుంచి పురుషుల్లోంచి ఎక్స్ వచ్చి ఎక్స్ఎక్స్ రావటం వల్ల ఆడబిడ్డ పుట్టాడని, ఆడ ఆకృతి వచ్చిందని, అలాగని ఎక్స్ వై క్రోమోజోములు స్త్రీలోంచి ఎక్స్ పురుషుల్లోంచి వై రావటం వల్ల మగబిడ్డ వచ్చాడు, మగ ఆకృతి వచ్చింది అని అంచనా వేసి చెప్తున్నారు. అంటే స్త్రీ పురుషుడు పుట్టడం అనేది ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి మీద ఆధారపడి ఉంటుంది, తండ్రిలోంచి వచ్చేటువంటి క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగానే అర్థమవుతుంది. కానీ దానికంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ తండ్రిలో కూడా ఆ క్రోమోజోములు పెట్టింది ఎవరు? దేవుడే. ఆ తల్లిలో కూడా క్రోమోజోములు పెట్టింది ఎవరు? దేవుడే. ఆ అవయవ నిర్మాణాలు వాళ్ళకి చేసింది ఎవరు? దేవుడే. కనుక ప్రియులారా, ఆ అవయవాలు కూడా వారికి ఇచ్చింది దేవుడైనప్పుడు, వాటిని ఆపరేట్ చేస్తున్నది దేవుడైనప్పుడు, ఖచ్చితంగా మనిషి పుట్టుక వెనకాల దేవుడున్నాడు. స్త్రీ పురుషులే కాదు, స్త్రీ పురుషులు కాకుండా కనబడుతున్నారు. కొన్ని స్త్రీల లక్షణాలు ఉన్నాయండి, శరీరముల ఆకృతులు పురుషుల లక్షణాలు కనబడుతున్నట్టుగా ఫీచర్స్ కనబడుతున్నాయని కనిపిస్తున్న ఈ నపుంసకులుగా కనబడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రియులారా దేవుని ఆధీనంలోనే నిర్మించబడుతున్నారు. అంటే లింగ నిర్ధారణ అనేది దేవుడే చేస్తున్నాడు, ఫలానా లింగము అనేది దేవుడే చేస్తున్నాడు, స్త్రీలింగం అని కానీ పురుషలింగం అని కానీ దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు, ఇది మీరు మర్చిపోకూడదు. అలాగే నపుంసక లింగాన్ని కూడా దేవుడే నిర్ణయిస్తాడు, నపుంసక లింగాన్ని కూడా దేవుడే నిర్ణయిస్తున్నాడు. అందుకే ఇదిగో దేవుడే చేశాడు ఇదంతా కూడా. మరి అలాంటప్పుడు దేవుడే తన స్వహస్తాలతో తల్లి గర్భములో చక్కగా బిడ్డ యొక్క నిర్మాణాన్ని చేసినప్పుడు ఆయన అన్యాయం చేస్తాడా? ఆయన శపితమైనటువంటి ఒక గర్భఫలాన్ని ఇస్తాడా? తల్లిదండ్రులకు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నప్పుడు ఎక్కడైనా దేవుడు ఒక శపింపబడినటువంటి గర్భఫలాన్ని ఇస్తాడా? అలా ఇస్తే నిజంగా దేవుడు మనిషికి పక్షపాతం చూపినట్టు అవుతుంది కదా. అలా ఇవ్వడండి దేవుడు. మన దేవుడు, మన పరలోకమందున్న దేవుడు పక్షపాతి కాదు. ఆ పరలోకమందున్న దేవుడు ఆయన పిల్లల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన,
అంతరింద్రియములను కలగజేసిన ఆ పరలోకమందున్న దేవుడు, ఇదిగో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని దావీదు గారు చెప్పినటువంటి దేవుడు, దేవుడే నిర్మించినప్పుడు నిర్మించిన దేవుడు తల్లి గర్భములో స్త్రీ పురుషుల అవయవ నిర్మాణాలతో పాటు నపుంసకుల నిర్మాణాన్ని కూడా ఆయన చేసినప్పుడు ఆయన అన్యాయం చేసేవాడని మీరు ఎప్పుడు భావించకూడదు. అన్యాయం చేసేవారని మీరు ఎప్పుడు భావించకూడదు. ఇంకో మాట కూడా మీరు చూడగలిగితే అపొస్తల కార్యములో చెప్పబడింది. అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో 26వ వచనంలో మనం ఎన్నోసార్లు చదివినటువంటి మాటే అపొస్తల కార్యములు 17:26లో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండే ప్రతి జాతి అని అన్నాడు. ఒకరు ఎవరు? ప్రారంభములో ఆ ఒకరెవరంటే పురుషునిగాను, తర్వాత స్త్రీనిగాను అని చెప్పాడు. ఒకరేమో ఆదాము, ఆయనలో నుండి స్త్రీ వచ్చింది. అవ్వమ్మ ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి ఆయన ప్రకటింక నుండి ఒక ప్రకటింకను తీసి స్త్రీనిగా నిర్మించాడని మనం చూస్తాం. అంటే ఒకరి నుండే ప్రతి జాతి. మొదటి ఇది ఎవరు అంటే ఒకరు, ఆ ఒకరెవరంటే పురుషుడు, అంటే పురుష జాతి. తర్వాత ఆయన నుండి ఎవరు వచ్చారు? స్త్రీ జాతి. అవ్వమ్మ అంటే ఒకరి నుండే ప్రతి జాతి, ఒక జాతి పురుషుడు, ఆ ఒక నుండే స్త్రీ జాతి వచ్చింది. మరి నెక్స్ట్ ఆడవారిగాను పురుషుని అంటే స్త్రీనిగాను పురుషుని కానీ చేశారు. స్త్రీనిగాను పురుషుని కంటే ఆడవారిగా మగవారిగా చేసింది దేవుడైతే మరి ఆడా మగ కాకుండా కనబడుతున్నారు కదండి కొందరు. మరి వీళ్ళు నపుంసకులు, వీళ్ళు ఎవరి ద్వారా చేయబడ్డారు అనుకుంటున్నారా? ప్రతి జాతి మనుషులు అని అన్నాడు. ఇక్కడ చెప్పాడు ఒకని నుండి ప్రతి జాతి, స్త్రీ జాతి అయినా పురుష జాతి అయినా నపుంసక జాతి అయినా దేవుడు ఒకరి నుండే బయటికి తీసుకొని వచ్చాడు. నపుంసక జాతిని కూడా దేవుడే తీసుకొని వచ్చాడు. అంటే దేవుడే నిర్మించాడు, లేదా నపుంసక జాతిని కూడా దేవుడే సృష్టించాడు. దేవుడే నిర్మించాడు లేదా దేవుడే సృష్టించాడు అంటే దాని వెనకాల దేవుని హస్తం ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆయన ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక లేకుండానే నిర్మాణం చేస్తాడా? శపితమైంది ఇచ్చాడని ఊరికే మనం నోరు బారేసుకోవటం ఎందుకు? వారు నిజంగా ఈ లోకములో నపుంసకులు ప్రస్తుతం ఉన్నటువంటి స్త్రీ పురుషుల చేత వాళ్ళు తృణీకరింపబడుతున్నారు కనుక వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చింది. మమ్మల్ని కన్న తల్లిదండ్రులే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, తోబుట్టువులే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళిన మా పరిస్థితి బాగాలేదు, మాకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు, ఇదిగో తినటానికి తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళకు వస్తున్నటువంటి ఏకాంతపు ఆలోచన, ఇదిగో మేము ఒంటరి వాళ్ళం అన్నటువంటి ఆలోచన, ఈ మానసిక ఒత్తిడిలో వారు ఎన్నో అగత్యాలకు పాల్పడుతున్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళే మర్డర్స్ కూడా చేస్తున్నారు అనేటువంటి మాటలు మనం వింటున్నాం. వాళ్ళ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారంటే ఆకలి అని అంటున్నారు. తప్పుడు మార్గంలోనికి వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లోకి వస్తున్నారండి. అందుకే దౌర్జన్యాలు చేసేటువంటి స్థితిలోకి వాళ్ళకి వెళ్ళిపోతున్నారంటున్నారు. ఎందుకు కారణం? ఇదిగో మా పుట్టుక లేదా మా జననం ఇది శపింపబడిన జననము అనేటువంటి భావనలకు వాళ్ళు వచ్చారు. మా జన్మే శపితమైన జన్మ. వాళ్ళని అందరూ అవమానపరచడం వల్ల, అవయాలను చేస్తూ మాట్లాడటం వల్ల, వారిని చూడగానే వారిని చిన్నచూపు చూడగానే నిజంగండి వాళ్ళ మనసు చివుకు చివుకుమని గాయపడినటువంటి వాళ్ళు, ఇదిగో ఈ లోకంలో మా స్థానం వేరు, మేము శపింపబడిన వారమని వారు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అలా అనుకోవడానికి కారణం మనుషులు చేస్తున్న తప్పులు. నిజంగా ఈ తప్పులను కనుక సరిదిద్దుకుంటే అందరూ మనుషులు, వారు కూడా మనుషులందరితో సమానమైనటువంటి భావన ఒకవేళ కలిగించినప్పుడు వాళ్ళకు నిజంగా మా జన్మలో ఇదిగో శాపం ఏమి లేదు అన్న ఆ సమాచారాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు అలా ఆలోచించడానికి కారణము మానవ తప్పిదాలే, అది దేవుని మీదకి నెట్టకూడదు. దేవుడు ఒకరిని శపించబడినటువంటి వాడిగా ఎలా చేస్తాడు? చేయడు. దేవుడు అలా చేస్తే పక్షపాతి అవుతాడు కదా. స్త్రీ పురుషులుగా వీళ్ళకి ఒక మంచి గుర్తింపు ఉండేటువంటి విధంగా చేసి వాళ్ళకు గుర్తింపు లేని విధంగా చేసేవాడు దేవుడు అని అనుకుంటున్నారా? అలా చేయడు ప్రియులారా. దేవుడు అలా చేసే అవకాశాలే లేవు. ఏంటి దేవుడు ఆయన తన స్వహస్తాలతోనే నిర్మించి లేదా నపుంసక జాతిని కూడా సృష్టించి ఉన్నాడు అని అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఆయనకు ఒక సంకల్పము ప్రణాళిక ఉండి ఉంటుంది. అది ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కావాలంటే మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథంలో 16:4 చూస్తే, సామెతల గ్రంథం 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసింది. ఏంటి దేవుడట
ప్రతి వస్తువునట దాని దాని పని నిమిత్తం కలగజేశాడట. ప్రతి వస్తువునట ఇది దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేశాడన్నప్పుడు వస్తువుకే పని ఉన్నప్పుడు ఒక జన్మకు పని ఉండదా? తల్లి గర్భములో 9 నెలలు నిర్మాణం జరుగుతున్నటువంటి మానవ ఆకారానికి ఏ పని ఉండదంటారా? దేవుడే తన స్వహస్తాలతో చక్కగా నిర్మించినటువంటి ఈ ఆకారాలతో ఏ పని లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా దేవునికి పని ఉంది ప్రియులారా. స్త్రీ జాతికైనా పురుష జాతికైనా స్త్రీ పురుష జాతులతో పాటు నపుంసక జాతికైనా దేవునికి పని ఉంది. ఆ సంకల్పం ఏంటో మనకు అర్థం కావాలంటే ప్రారంభంలో స్త్రీ జాతి పురుష జాతి చేసిన తప్పు ఏంటో మనకు తెలియాలి. దేవుడు ఆదాము గారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు, మనందరికీ తెలుసు. ప్రారంభంలో ఆదికాండం 2:16 మనకు కనిపిస్తుంది. ఆదికాండం 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, అయితే నీవు వాటిని తిను, దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. అప్పటికింకా అవ్వమ్మ రాలేదు, అవ్వమ్మ అప్పటికింకా భూమి మీదకి రాలేదు. రాలేని ఆమె ఉన్నప్పుడే, ఆమె రాలేనప్పుడే ఆదాము గారికి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. అదేంటంటే, ఇదిగో నాయన, ఈ ఏదైనా తోటలో మంచి చెడలు తెలివించు వృక్ష ఫలం ఉంది, దీని తప్ప నువ్వు ఏదైనా తినొచ్చు, దీన్ని తినుదినమన నీవు నిశ్చయంగా చచ్చిపోతావని ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞగా ఇస్తే నిజంగా దీన్ని జ్ఞాపకం ఉంచుకొని పాటించాలి కదా. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది కదండి. దేవుని మాటను అతిక్రమిస్తే పాపము. కనుక దేవుని మాటను తప్పిపోకూడదు. బలు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం అంటాడు దేవుడు. నాకు బలి అర్పించడం గొప్ప నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, నా మాట వినటమే గొప్ప అంటాడు ప్రియులారు. ఆయన మాట శాసనం అది వినాలి, తప్పకుండా పాటించాలి. కానీ ఈ మాటను ఆదాము మీరాడు. ఆదాము ఎలా మీరాడంటే, ఏ ఆదాము నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదన్నప్పుడు ఆదాము ఏమన్నాడండి? ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీ వల్ల నేను ఇలా చేశానంటాడు. నేను చేసింది తప్పు అని అనలేదండి. నేను చేసింది తప్పు, క్షమించండి ప్రభు అని ఆయన సన్నిధిలో ఆయన పాదాల మీద పడితే ఆ పరిస్థితి వేరుగుండేది. కానీ ఆదాము గారు, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నాకు ఈ పల్లిపటం వల్ల నేను తిన్నాను అంటాడు. అంటే మరొకరి మీద నెట్టేశాడు, పాపం చేసి దాని పాపాన్ని కవర్ చేసుకునే విధంగా మనిషి మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ దేవునితో ఆర్గ్యూ చేయటము, వాదించటం స్టార్ట్ అయిపోయింది. అవ్వమ్మని అడిగితే, అమ్మ నువ్వెందుకు అలా చేసావంటే, ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున నాది తప్పని ఆమె కూడా ఒప్పుకోవట్లేదు. చూసారా, నాది తప్పని ఆమె కూడా ఒప్పుకోవట్లేదు. ఇలా మనిషి తప్పు చేసి ఒప్పుకోలేని దశకి వెళ్ళిపోతున్నాడు. ఒప్పుకోలేక వాళ్ళు వాదిస్తున్నారట. నిజంగా అండి, దేవుడు ఆ మాట చెప్పి ఎంత బాధపడతాడో తెలుసా? ఆయనతో వాళ్ళు వాదించారు అన్న మాట చెప్తాడండి. వారు వాదిస్తూ ఉంటే ఇంక నేను వాదింపదలుచుకోలేను వీళ్ళతో అంటాడు. 6:16 వచ్చినప్పుడు, ఆదికాండం 6:3, అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఇంకా వాదించదు. వీళ్ళు వాదన పెట్టుకుంటున్నారు, తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకునేటట్టుగా మారిపోయారు. కయ్యను, నువ్వు మర్డర్ ఎందుకు చేశావయ్యా, నీ తమ్ముని ఎందుకు మర్డర్ చేశావు అంటే, క్షమించండి ప్రభు, ఆ తప్పు అయిపోయింది అని అనాల్సినటువంటి కయ్యను ఏమంటాడు తెలుసా? నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడిని, తమ్ముడు ఎక్కడా అని అన్నప్పుడు ఆన్సర్ చెప్పొచ్చు కదా, నా తమ్ముని నేను చంపాను, నా అలా పొరపాటు అయిపోయింది అని చెప్పాలి కదా, అలా నేను చేసి ఉండాల్సింది కాదని క్షమాపణ కోరుకోవాలి కదా. అలా కోరుకోడండి. దేవుని సన్నిధిలో వాళ్ళు చాలా దురుసుగా మాట్లాడారు పిల్లలు. అందుకే దేవుడు ఇంకా వాదించను అంటున్నాడు. ఇంకా నేను నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు ఇంకా వాదించదు అంటాడు. వాదన పెట్టుకుంటే ఇంకా వేస్ట్. అమ్మో, వీళ్ళు చాలా ప్రమాదకరంగా మారిపోయారు. అంటే స్త్రీ జాతి కానీ పురుష జాతి కానీ దేవునికి ఏం మిగిలించారు? ఆ తర్వాత మాటల్లోనే మీరు చూస్తే 6:16 వచ్చేసరికి, 6:16, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు తన హృదయంలో ఏమైపోయాడో తెలుసా ప్రియులారా? నొచ్చుకున్నాడటండి. ఆయన బాధపడ్డాడట. ఏంటి, హృదయంలో నొప్పి ఎప్పుడు వస్తుంది? తన కోరిక సఫలము కాకపోతే హృదయంలో నొప్పి వస్తుంది. తన కోరిక ఏంటి? ఆయన పిల్లలు ఆయన కోరుకుంటున్నట్టుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. అందుకే వారిని ఆశీర్వదించాడు దేవుడు భూమి మీద. వారికి గర్భఫలాలను ఇయ్యాలనుకున్నది అందుకే. కానీ ఎలా అయిపోయింది చూసారా పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయింది చూసారా?
వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా అంటే ఒక స్త్రీ జాతి పురుష జాతి దేవుడు కోరుకుంటున్నట్టుగా బ్రతకనప్పుడు దేవుడు అందుకే ప్రారంభంలో స్త్రీని గాను పురుషుని గాను సృజించినటువంటి దేవుడు మళ్ళీ ఆలోచనతో ఏం చేశాడు తెలుసా మరొక జాతి ఒకని నుండే ప్రతి జాతి మనుషులను రప్పించాలనుకున్నాడు కనుక స్త్రీ పురుష జాతులతో పాటు మరొక జాతి నపుంసక జాతిని కూడా తెచ్చాడు ఎందుకు తెచ్చాడు అనుకున్నారు ప్రతి వస్తువుకే పని ఉన్నప్పుడు నపుంసకులకు ఏ పని లేదని మీరు ఎలా అనుకుంటారు నపుంసకులకు దేవుడు అన్యాయం చేశాడని మీరు ఎలా అనుకుంటారు అన్యాయము దేవుడు చేయడు దేవుడు అన్యాయం చేయుట అసంభవము ఆదాము ప్రారంభ పురుషుడు అవ్వమ్మ ప్రారంభ స్త్రీ అంటే స్త్రీ జాతి పురుష జాతి వీరిరువురు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు ఇదిగో నపుంసకుల ద్వారా చేయించుకోవాలనుకున్నాడు వాళ్ళలో చూసి ఆనందపడాలనుకున్నాడు ఆయన కోరిక నెరవేరనిది స్త్రీ పురుష జాతుల్లో కనుక ఇదిగో ఆయన కోరిక నెరవేర్చే వారుగా స్త్రీ పురుష జాతిలో కాని వారి మరొక జాతి నపుంసక జాతి ద్వారా నేను చేయాలనుకున్నాడు అంటే నపుంసకులు కూడా ఎందుకు వచ్చారన్నమాట ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 ప్రకారంగా వాటి అందు మనము నడుచుకునవలెనని అని రాస్తూ పౌలు గారు అంటారు వేటి అందు ఇదిగో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్న మాట ఉంటుందండి అది స్త్రీలకైనా పురుషులకైనా దేవుని నిర్మాణం దేవుడి చేత నిర్మించబడినటువంటి వారు ఎవరైనా ఇదిగో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అందులో స్త్రీలు మాత్రమే లేదు పురుషులు మాత్రమే లేదు అది స్త్రీ పురుషులతో పాటు నపుంసకులు అందరికీ కూడా వర్తించేటువంటి మాట అందుకే వాళ్ళ జన్మకు కారణం ఉంది యేసుక్రీస్తు వారు అందుకే ఏమన్నారు ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు అని అన్నారు తల్లి గర్భంలో నుంచి ఎవరైతే నపుంసకులుగా పుట్టారో వారు దేవుని చేత నిర్మింపబడే భూమి మీదకి వచ్చినటువంటి వారు దేవునికంటూ ఒక సంకల్పం ఉంది వారు ఊరికే రాలేదు చూసారా వారు ఊరికే రాలేదు వాళ్ళు వచ్చారంటే ఒక కారణం ఉంది ఒక బలీయమైన కారణం ఉండి వచ్చారు అంటే స్త్రీ పురుష జన్మ వెనకాల ఎలాగైతే దేవుని హస్తం ఉందో నపుంసకుల జాతి లేదా నపుంసక జాతి అనేటువంటిది ఏదైతుందో వారి జన్మ వెనకాల కూడా దేవుని హస్తాలే ఉన్నాయి అలాగే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మరొక మాటే మత్తయి వార్తలో మనం చూసిన మాట రెండో మాట మత్తయి వార్త 19:12 ఇదిగో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు ఇది మొదటి బ్యాచ్ అయితే రెండో వర్గం గురించి చెప్తున్నాడు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాచ్ అండి మనుషుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు కొందరు ఏండి చాలా మంది ఈ రోజుల్లోనండి కావాలనే వారు పురుషులుగా పుట్టిన వారు నేను పురుషులుగా పుట్టడం నాకు ఇష్టం లేదని వారు అవయవాలనే మార్చేసుకుంటుంటారు స్త్రీగా అవయవాలను మార్చేసుకుంటున్న వారు ఈరోజు లేకపోలేదండి ఏంటి దాని కొరకు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా సర్జరీలు చేయాల్సిన పరిస్థితి అండి వాళ్ళకి ఆ సర్జరీల్లో ఎంతో బాధ ఉంటుంది ఆ బాధనంతా వాళ్ళు సహించుకుంటూనే సర్జరీలు చేసుకుంటారండి ఏంటి తల్లి గర్భంలోంచి వాళ్ళ పురుషులకు వచ్చి ఒక స్త్రీగా మారాలనుకుంటున్నారు తల్లి గర్భంలోంచి స్త్రీగా వచ్చి ఒక పురుషునిగా మారాలనుకుంటున్నారు ఎలా ఉంచుకోండి అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మరి శరీరంలో దేహంలో మొత్తం అవయవాల మార్పిడి చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి ఒక భయంకరమైనటువంటి పద్ధతి ఇప్పటికీ సమాజంలో ఉంది వాళ్ళని ఏమంటారు తెలుసా అలా అవయవాలు మార్పు చేసుకుంటారు చూసారా వాళ్ళని ట్రాన్స్ జెండర్స్ అంటారండి జెండర్ని మార్చేసుకుంటున్నారు స్త్రీలింగం పురుషలింగం ఫెమినైన్ జెండర్ మస్కులైన్ జెండర్ ఏదైతే ఉంటుందో దా జెండర్నే మార్చేసుకుంటున్నారు అలా జెండర్ మార్చుకుంటున్నారు కనుక వాళ్ళు ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ అవుతున్నారు స్త్రీ నుండి పురుషునిగా పురుషు నుండి స్త్రీగా మారిపోతున్నారు అలా జెండర్ మార్చుకుంటున్నారు నిజంగా దేవుడు ఇది ఒప్పుకుంటాడా అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా ఒక మాట చూడండి లేవ్యకాండము 19:10 ఇలా మార్చుకుంటున్న వాళ్ళందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మంచి జాగ్రత్తను దేవుడు చెప్పాడు లేవ్యకాండం 19:28 లేవ్యకాండం 19:28
చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. ఏంటి ఎవరైనా చనిపోయారా వాళ్ళ గురించి నేను నా దేహాన్ని చీరుకుంటున్నానని ఎవరన్నా అంటే అలా చేయకూడదని చెప్పాడు. ఇంకేమన్నాడు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అన్నాడు. ఏంటి పచ్చబొట్లు కూడా పొడిపించుకోకూడదట. కానీ ఈ మధ్యకాలంలో ట్యాటూస్ అని ఈ బొమ్మలు వేసుకోవటం అనేది అలవాటైపోయిందండి చాలా మంది, అదొక ఫ్యాషన్ లాగా మారిపోయింది. అలాంటి వారికి చెప్పాడు పచ్చబొట్లు వేయించుకోకూడదు. పచ్చబొట్లు వేయించుకుంటేనే దేవుడికి ఇష్టం లేదు. అంటే అవయవాల మార్పిడి కాదు ఇక్కడ, జస్ట్ కేవలం బొమ్మలు పొడిపించుకుంటున్నారు, ఏదో ఆకారాలు పొడిపించుకుంటున్నారు దేహం మీద, అదే దేవుడు ఒప్పుకోవట్లేదు. దీన్నే దేవుడు సహించట్లేదు. పచ్చబొట్లు పొడిపించుకోవటమే దేవుడు అంగీకరించినప్పుడు, సహించినప్పుడు, దీని ద్వారా భయంకరమైన క్యాన్సర్ రోగాలు వస్తాయని దేవుడు చెప్పినప్పుడు, ప్రియులారా అవయవాలనే మార్చుకుంటే ఊరుకుంటాడా? ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ద్వితీయోపదేశ కాండము 22:5లో స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, స్త్రీ స్త్రీగానే ఉండాలి, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు. నెక్స్ట్ పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అంటే స్త్రీ స్త్రీలాగే ఉండాలి, పురుషుడు పురుషుల్లాగా ఉండాలి. మరి చాలామంది ఈ రోజుల్లో వేషాలు మార్చుకుంటున్నారు కదా, అది దేవుడు సహించడు. అలాగు చేయు వారందరూ నీ దేవుడని యెహోవాకు హేయులు అని చెప్పేశాడు ఒకప్పుడే. ఈరోజు మూవీ ప్రపంచం అంతా దేని మీద పరుగులు తీస్తుందండి, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా వేషాలు వేసుకోవటం, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేసుకోవటం, నాటికలు నాటకాలు ఇవన్నీ ఎలాగున్నాయి చూడండి లోకంలో. ఈ డ్రామాలు అంతా ఎలా అయిపోయినాయి అంటే స్త్రీ పురుషునిగా వేషం వేయటం, పురుషుడు స్త్రీగా వేషం వేయటం దేవుడిది ఒప్పుకోడట. ఏంటి వేషం వేస్తేనే దేవుడు సహించడట, పచ్చబొట్లు పొడిస్తేనే సహించడన్నప్పుడు, నేను ఏకంగా మొత్తము అవయవాలనే మార్చేసుకుంటాను ప్రభు అంటే ఊరుకుంటాడా? మీరు ఇచ్చినటువంటి పురుషుల్లో ఉండే అటువంటి అవయవాలు నాకు నచ్చలేదు, నేను మార్చేసుకుంటాను స్త్రీలాగంటే దేవుడు ఊరుకుంటాడా? అంటే దేవుడు ఇష్టప్రకారంగా ఆయన ఇష్టం చొప్పున తల్లి గర్భంలో నీకు ఒక అవయవ నిర్మాణాన్ని చేసి పంపిస్తే, ఆ అవయవ నిర్మాణమే నీకు నచ్చట్లేదంటే నువ్వు ఏ స్థాయిలో ముదిరిపోయావు చూడు, నువ్వు ఏ రేంజ్లో ముదిరిపోయావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వేషం మార్చుకుంటే నాకు ఇష్టం లేదు, స్త్రీ స్త్రీనేగా ఉండాలి, పురుషుడు పురుషుడుగా ఉండాలి. అంటే ట్రాన్స్జెండర్గా మారకూడదనే కదా దాని అర్థం, ట్రాన్స్జెండర్గా మారకూడదన్నమాట. బైబిల్ ప్రకారంగా స్త్రీ జన్మను దేవుడు ఆయన సంకల్పం ప్రకారంగా చేశాడు, అలాగే పురుష జన్మను ఆయన సంకల్పం ప్రకారంగా చేశాడు. స్త్రీ పురుష జన్మ కాకుండా తల్లి గర్భములో నుంచి నపుంసకులుగా పుడుతున్నారు చూస్తారా, వారిది కూడా దేవుడు ఆయన సంకల్పం ప్రకారంగానే చేశాడు. వారిది మాత్రము ఆయన సంకల్పంగానే చేశాడు, ఆ జన్మతో పనే ఉంది. అంతేగాని వాంటెడ్గా నీ అంతటా నువ్వు మార్చుకోకూడదు. ఈ డిఫరెన్స్ని మీరు గమనించాలి. మనుషుల్లో కొందరు నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు అంటున్నాడు, మార్చబడిన వారు. మరి చరిత్రలో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా అంటే మీకు ఎస్తేరు గ్రంథంలో కొన్ని కనిపిస్తాయి. నిజంగా పాతకాలంలో ప్రాచీన మరి చరిత్రను మీరు గమనిస్తున్నప్పుడు ఈ నపుంసకులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తుంటారు మనకి ఎక్కువగా అంటే రాజుల దగ్గర వీళ్ళు కనిపిస్తుంటారండి. ఆ రాజుల దగ్గర కూడా వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎస్పెషల్ అంటే, రాజు యొక్క రాణి ఉంటుంది కదా, ఆ రాణి వీళ్ళ సంరక్షణలో ఉండటం లేదా ఆ రాణి గారికి సేవ చేయటం కొరకు, వారిని కాయటం కొరకు కాపలాగా లేదా సపర్యలు చేసేవారుగా ఈ షెండులు లేదా నపుంసకులు లేదా హిజ్రాలు అనేటువంటి వాళ్ళు ఉంటారండి. అలాంటి ఆధారాలు మనకి ఎక్కడైనా ఉన్నాయంటే, మీ అందరు తెలుసు ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు చక్రవర్తిగా ఉంటాడు. ఆ అహష్వేరోషు చక్రవర్తి మరి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు మాద్య పార్శికుల రాజులు వండి, పార్శిక రాజు అయినటువంటి ఈయన మరి తన సంస్థానంలో 127 సంస్థానాలకు అధిపతిగా ఉంటున్నప్పుడు ఆయనకు భార్యగా ఉంది వస్తి. ఆమె ఆయన మాట వినలేదని ఆమెను రాణిగా తప్పించి ఆమె స్థానంలో మరొక స్త్రీని మరి రాణిగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేశంలో లేదా తన సంస్థానంలో ఉన్న కన్యకలందరినీ పిలిపించే ఆలోచన చేస్తాడు. ఆ వచ్చినటువంటి కన్యకలను ఎవరి చేతికి అప్పగిస్తాడో 2వ అధ్యాయం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో ఇదిగో అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలను అందరినీ సమకూర్చి
శూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే ఆయన వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక అని చెప్పి చెప్పబడింది. రాజు చేత ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడితే ఆ వచ్చిన కన్యకలందరూ రాజు కొరకు నెక్స్ట్ రాణిగా మరి సెలక్షన్ కొరకు వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ కన్యకలు వీళ్ళంతా ఎవరికి అప్పగింపబడతారట? నపుంసకుడగు హేగే. నపుంసకుడగు హేగే, చూసారా రాజు దగ్గర నపుంసకులు ఉన్నారు. వారిని వాళ్ళు మార్చి పెట్టుకోవటం అనేది ఉంది చరిత్రలో. రాజులు వీళ్ళని మార్చేవాళ్ళు, వాళ్ళు పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చి వాళ్ళని ట్రాన్స్జెండర్స్గా మార్చి నపుంసకులుగా పెట్టి అలా ఉంచేవారు. అదే మళ్ళీ తర్వాత పుస్తకం తర్వాత అధ్యాయంలో, క్షమించండి, తర్వాత అధ్యాయంలో కూడా మీకు 5వ వచనంలో మరొక నపుంసకుడు కనబడతాడు. చూడండి, నపుంసకుడు అక్కడ, అప్పుడు ఎస్తరు తను కనిపెట్టి ఉండుట రాజు నియమించిన షెండులలో అని ఉంటుంది. చూడండి, రాజు నియమించిన షెండుల్లో హతాకు అను ఒకరిని పిలిచి అన్నమాట. చూడండి, హతాకు అనేటువంటి ఆయన కానీ, హెగి అనేటువంటి ఆయన కానీ, షెండులు లేదా నపుంసకులు అని పిలువబడ్డారు. చూసారా, వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? వీళ్ళంతా అహష్వరోషు దగ్గర ఉన్నటువంటి వారు. అహష్వరోషు దగ్గర ఉన్నటువంటి వారు ప్రియులారా, అహష్వరోషు దగ్గర ఉన్నటువంటి నపుంసకులు లేదా వాళ్ళనే షెండులు అంటారు. అలాంటి వారిని ఇదిగో రాజులే మార్చటం అనేది ఉంది చరిత్రలో కనబడుతుంది. అలాగే మీరు ఇంకా కొన్ని సందర్భాలను మరి మీరు చరిత్రలో చూడగలిగితే అందులో యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుందండి. యెషయా గ్రంథము 39వ వచనం ఇలా మార్చిన చరిత్ర ఉందా అని అంటే బైబిల్ చెప్పింది దీని గురించి. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మీరు చూస్తే, యెషయా గ్రంథము 39వ అధ్యాయం 7వ వచనములో మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇదిగో ఎవరి గురించి చెప్పబడింది? ఇది హిజ్కియా గురించి అండి. హిజ్కియా గురించి చెప్పబడుతున్నటువంటి మాట, హిజ్కియా ఇదిగో కుటుంబంలో నుంచి లేదా నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరయందుకు తీసుకెళ్ళిపోతాడు. బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేస్తారు. అలా నపుంసకులుగా చేయటానికి తీసుకెళ్ళిపోతారు. ఇలా వీళ్ళ గర్భంలోంచి వచ్చిన వారే మీకు దానియేలు గ్రంథంలో ప్రారంభంలో కనపడతారు. అలా దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొందరు బాలురు ఇదిగో నెబుకద్నెజరు శిక్షణ కొరకు పెడతాడు ఈ నపుంసకుల దగ్గరే. అంటే వాళ్ళ నపుంసకులుగా మార్చబడ్డారన్నమాట ఈ హిజ్కియా వంశంలోంచి వచ్చిన వారే. ప్రియులారా, ఈ మాటలన్నింటినీ మనం చదువుతుంటే ఇలా మార్పిడి జరిగిన సందర్భాలు కనబడుతున్నాయి. అలాగని ఈ మార్పిడి దేవుడు ఇష్టపడలేదు, దేవుడు కోరుకోలేదు, దేవునికి అసలు ఇష్టమే లేదు. ఇలాంటి మార్పు కాదు జరగాల్సింది. తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎవరైతున్నారు? వాళ్ళు మాత్రమే దేవుని చిత్తానుసారంగా వచ్చారు. కానీ భూమి మీదకి ఆల్రెడీ దేవుడు పంపిన తర్వాత వచ్చిన స్త్రీ జాతి కానీ పురుష జాతి కానీ వీరు అవయవాల మార్పిడి చేసుకోవడానికి వీరు లేదు, వీలు లేదు. అది దేవుడు కోరుకోలేదు. ఇలా అవయవాల మార్పిడి చేసుకుంటున్నటువంటి వాళ్ళంతా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు చేసుకోవటము, వక్ర మార్గంలోనికి ప్రయాణం చేయటము జరుగుతుంది. తప్పుదోవన వెళ్ళిపోతున్నారు. అలా వ్యభిచారము, భయంకరమైనటువంటి మరి జూదము, డ్రగ్స్కి అలవాటు పడిపోవటము, లోకంలో మరి భయంకరమైనటువంటి అంధకార కార్యకలాపాలు వారి ద్వారా ఈ లోకములు ఇప్పటికీ జరుగుతున్నాయి. వారి ద్వారా ఇప్పటికీ జరుగుతున్నాయి అంటే వారు స్వార్థపూరితమైన ఆలోచనలతో, స్వార్థపూరితమైన కోరికలతో అవయవాలను మార్చుకొని చేస్తున్నటువంటి వారు. అలా చేయకూడదు, అలా చేయకూడదు. వారికి దేవుడిచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో, స్త్రీ జన్మ లేదా పురుష జన్మ, స్త్రీ జాతి పురుష జాతిలో దేవుడు వాళ్ళని పుట్టిస్తే దేవుడు కోరుకుంటున్నట్టుగానే వారు బ్రతకాలి. తన బ్రతికిన కాలం అంతా అలాగే బ్రతకాలి. దేవుని సంతోషపరిచేవారముగానే ఉండాలి. వీరిని దేవుడు స్త్రీ జాతిగా పురుష జాతిగా ఉండాలని మార్గదర్శులుగా చూడాలనుకుంటే స్త్రీ జాతి విఫలమైంది, పురుష జాతి విఫలమవుతున్నప్పుడు అందుకే పరలోకమందున్న దేవునికి తట్టిన మరొక ఆలోచన, ఇదిగో నేను ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను రప్పించాలనుకున్నాను. అందులో స్త్రీ జాతి పురుష జాతిలో ఉండేటువంటి
భయంకరమైనటువంటి శరీర కోరికలు లైంగిక వాంఛ ఏదైతే ఉంటుందో ఈ వాంఛలను తీర్చుకోవటంలోనే మనిషి మునిగిపోయి దేవుణ్ణి మరిచి దేవుని ఆలోచనలు నెరవేర్చకుండా పాపంలో పడిపోయి పాపంలో పడినటువంటి మనిషి అలా అంధకారం నుండి నరకానికి జారిపోతున్నటువంటి దశలో ఉంటుంటే ఆ పరలోకమందున్న దేవుని ఆలోచనలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారు కావాలని ఆ పరలోకమందున్న దేవుడు స్త్రీలలో ఉండే కోరికలు పురుషులలో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ రెండు లేని అవయవాలు ఉండేటువంటి వారిని ఇదిగో భూమి మీదకి రప్పించాలనుకుని రప్పించాడు. అంటే స్త్రీ పురుషులలో ఉండేటువంటి లైంగిక సంబంధమైనటువంటి కోరికలు లేని జాతి వారిగా ఎవరు వచ్చారంటే నపుంసకులు. వారే తల్లి గర్భము నుండి భూమి మీదకి వస్తున్నటువంటి నపుంసకులు. వారి ద్వారా దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, తన ఆశ నెరవేర్చుకోవాలనుకున్నాడు. అలాగని దేవుడు వారికి అన్యాయం చేయలేదు. వారికి ఏమని అభయం ఇచ్చాడో ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకం యెషయా గ్రంథములో నుంచి చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం నుంచి కనుక మీరు చూస్తే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. ఇక్కడ చెప్పాడు చూడండి, షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. ఎండిన చెట్టు అంటే దానికి ఫలాలు రావు, కాయలు రావు, పువ్వులు కాయవు. అంటే తర్వాత జనరేషన్ ఉంటుందన్నమాట దాని ద్వారా. అందుకే ఇదిగో షండు అనేటువంటి నేను అనుకుంటున్నావా నీవు ఆ ఎండిన చెట్టు అనుకోవద్దు. అంటే విత్తనాలు వచ్చి నెక్స్ట్ జనరేషన్ రాకపోవచ్చు, కానీ ఆ చెట్టును నరికి మరో చోట పెడితే దాని నుంచి ఏమవ్వచ్చు, మళ్ళీ ఉత్పత్తి జరగవచ్చు. అది కూడా పెట్టాడు. అంటే వీళ్ళ ద్వారా కూడా దేవుని పని జరుగుతుంది. వాళ్ళ ద్వారా అన్యాయం ఏం జరగదు. వారు ఆత్మలు సంపాదించేవారుగా ఉండొచ్చు, వారి ద్వారా కూడా దేవుడు తన పని జరిగించుకోవాలనుకుంటున్నాడు. అలాగని ఇదిగో షండు నీవు ఎండిన చెట్టు అని అనుకోవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. పురుషులలా కాదు, స్త్రీలా కాదు. స్త్రీలు వాళ్ళు ఇష్టమైనట్టుగా కోరుకుంటున్నారు, వాళ్ళు స్త్రీలు వాళ్ళు ఇష్టమైనట్టుగా అవాంఛమైన చేస్తున్నారు, చాలా భయంకరమైనటువంటి కోరికల్లో మునిగిపోయారు. అలా వాళ్ళు ఇష్టమైనట్టు కాకుండా నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న. నా నిబంధన నా ఉంది, నా నిబంధన ఉంది కదా, ఆ నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి దేవుడు చెప్పాడు. దేవుడు ఏమని చెప్తున్నాడట, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదబ్బా, నా ఇంటను నా ప్రాకారం వాళ్ళకు ఒక భాగమే ఇస్తానన్నాడు. చూసారా, వాళ్ళకు ఒక భాగం ఇస్తానన్నాడు. ఒక భాగం ఇస్తానన్నప్పుడు అన్యాయం ఎలా చేస్తాడండి దేవుడు? దేవుడు అన్యాయం చేయడు. ఇంకేం చేస్తానన్నాడు చూడండి, కొడుకులు. కొడుకులు అనగానే మగవారు, కూతుర్లు అనగానే ఆడవారు. కొడుకులు, స్త్రీలు, కూతుర్లు. కొడుకులు అంటే పురుషులు, కొడుకులు పురుషులు, కూతుర్లు స్త్రీలు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏంటి కొడుకులు కూతుర్లు అనే పేరు కంటే శ్రేష్టమైన పేరు ఏముంటుందండి? అది వాళ్ళకి పెడతాడట, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని పేరట అండి, ఎవ్వరు కొట్టివేయబడని ఒక పేరును వాళ్ళకి పెడతాడట. ఏంటా పేరు? 65వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు. 65వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును అని అన్నాడు. ఒక పేరు పెడతాడట, అది నిత్యమైన పేరట, అది శ్రేష్టమైన పేరట. ఆ పేరేంటో తెలుసా ప్రియులారా? అపొస్తల కార్యములు పెట్టాడు చూడండి. ఆ పేరేంటో అపొస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో పెట్టారు చూడండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇదండి మొట్టమొదటిసారిగా అంతియోకయలో శిష్యులకి ఒక పేరు పెట్టబడింది, అదే క్రైస్తవులు. దేవుడు పెడతానన్న పేరు క్రైస్తవులు. క్రైస్తవులకు అనేక పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరే పరిశుద్ధులు, అందులో ఒక పేరే రాజులు, యాజకులు. ఎన్ని పేర్లు అండి, ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం పరిశుద్ధులు. కొత్త పేరంటే క్రైస్తవులు ప్రియులరా. అంటే
క్రైస్తవుడు అన్న దాంట్లో స్త్రీలు పురుషులు అని ఉండదా? అందుకే అంటాడు గలతీలకు రాసిన పత్రికకు వచ్చిన తర్వాత, గలతీలకు రాసినటువంటి పత్రిక చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్సం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో ఈ బాప్సం పొందిన తర్వాత ఎవరైతే క్రైస్తవులుగా మార్చబడుతున్నారో, లేదా మా వాళ్ళు వారి మనసును మార్చుకొని క్రైస్తవులుగా అవుతున్నారో, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, పురుషుడని కూడా లేదు, స్త్రీ అని కూడా లేదు. పురుషుడు స్త్రీ అని లేదట, మరేముంది? క్రైస్తవుడని ఉంది. యూదుడని లేదు, మరేముంది? క్రైస్తవుడని ఉంది. ఇందులో దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మరి ఏముంది? క్రైస్తవుడని ఉంటుంది. అంతే, అంత శ్రేష్టమైనది. స్త్రీ పురుషులకు మాత్రమే దేవుడు వాల్యూ ఇచ్చాడండి, అప్పుడు నపుంసకులు వీళ్ళు తృణీకరింపబడ్డారు అనుకుంటున్నారా? లేదు ప్రియులారా, ఏ జాతికి దేవుడు అన్యాయం చేయలేడు. అందుకే దేవుడు అన్యాయం చేయుట అసంభవం అండి. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. అందుకే కదా ప్రియులారా, నపుంసకుడు యెరూషలేము నుండి తిరిగి ఐతోపి దేశానికి వెళ్తున్నప్పుడు, మార్గములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, తను చదువుతున్నది గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మచేత ఫిలిప్పును పంపి ఫిలిప్పు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చేశాడు. వాక్యం ఎప్పుడైతే ఫిలిప్పు వివరించాడో, వివరించిన మాటలను అర్థం చేసుకున్నటువంటి నపుంసకునికి దేవుడు ఏం అవకాశం ఇచ్చాడు? ఇదిగో బాప్తిసం పొందే అవకాశం ఇచ్చాడు. బాప్తిసం పొందినటువంటి ఆ నపుంసకుడు ఎక్కడ చేర్చబడ్డాడని అర్థం? బాప్తిసం పొందాడంటే సంఘములో చేర్చబడ్డాడు అంటే ప్రభు ఇదిగో సంఘములోనికి ఎవరిని చేర్చాడనమాట? ఒక నపుంసకుని చేర్చాడు. తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి నపుంసకులు ఈ అవకాశం ఉంది. కానీ కావాలని మీరే ఒకవేళ మార్చేసుకుంటున్నారా, అవయవాలను మార్చేసుకుంటున్నారా? ట్రాన్స్జెండర్స్ దేవుడు వదలడు, వేషం మారుస్తేనే వదలలేదు. అలాగని దేహంలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ మారిస్తే ఊరుకుంటాడా? దేవుడు తన కష్టపడి చేసినటువంటి అవయవాల మార్పిడి చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. అనుకోవచ్చు మీరు, కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు కదండి, ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేసుకోమన్నాడు దేవుడు? చేసుకోమన్నాడా నీకు? ఎక్కడ చెప్పాడు ప్లాస్టిక్ సర్జరీతో అవసరం ఏముంది? అంటే దేవుడు ఇచ్చినటువంటి దేహం నీకు నచ్చలేదనా? అంటే దేవుడి కంటే గొప్ప దేహాన్ని నువ్వు తయారు చేయగలవనా? దేవుడు పెట్టిన పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు ఊడబీకి కొత్త పళ్ళు ఏదో తయారు చేయగలవనా? అసలు నీ వల్ల అయ్యే పనేనా? దేవుడు ఎముకలు పెట్టాడు, మరి మొత్తం ఎముకలు తీసేసి ఉండగలవా? అక్కడ మాత్రం నో, ఎముకలు మాత్రం తీయకూడదు అంటాడు. జుట్టు అయితే కత్తిరించుకుంటాను అంటాడు. జుట్టు కాబట్టి మళ్ళీ మొలుస్తుందని కత్తిరించుకుంటున్నావు పోనీలే అని వదిలేస్తాడు. అలాగని ఎముకలు కత్తిరించుకుంటావంటే అంటారా? అవయవాళ్ళు కత్తిరించేసుకుంటాను, లేదా వాటిని కోసేస్తాను, ఆ కోసేసి అక్కడ ఇంకొక వేరే అవయవాన్ని తయారు చేస్తానంటావు ఏంటి? ఏంటి, దేవుడు చెవులు ఇక్కడ పెట్టాడు కదండి. లేదండి, దేవుడు ఈ సైడ్లో చెవులు పెట్టాడు, నాకు ఇష్టం లేదండి. కనీసం చెవు ఈ ముక్కు మీద ఒకటి, ఇటువైపు ఒకటి మొలిస్తే బాగుండని ఇక్కడ సెట్ చేసుకుంటానంటే అసలు వాడిని బుద్ధున్నాడంటారా చెప్పండి? ముక్కండి, నాకెందుకో ముందుకుండటం ఇష్టం లేదండి, నేను ముక్కుని ఎంటకి సెట్ చేస్తాను అన్నాడు అనుకో, అసలు వాడిని ఏమంటారు చెప్పండి? అవయవాలు దేవుడు ఎక్కడైతే పెట్టాడో వాటితో అవసరత ఉంది కనుక అలా పెట్టాడు. అవి అలాగే ఉండాలి. ఏంటి, గుండెకాయ ఉందనుకోండి, ఈ గుండె అనేది చక్కగా ఎముకల గూడు మధ్యలో లోపల పెట్టాడండి. లేదండి, నాకెందుకో గుండె లోపల ఉండటం ఇష్టం లేదండి, దాన్ని తీసి నేను బయట పెట్టుకుంటాను అన్నాడు అనుకో. ఎవడైనా కరెక్ట్గా ఇది జామకాయలాగా ఉందిలా అని గట్టిగా లాగేస్తే ఏమైపోతావు? ఉంటావా? చూసారా, మామూలుగా అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పండ్లు కాసే కదని రాయి తీసుకొని ఒకటి వేసాడు అనుకోండి, పండు కింద రాలిపోతుంది. అలాగే నీ గుండెకి ఎవడని వేసాడు అనుకో, ఏమైపోతుంది? రాలిపోదు. దేవుడు ఎంత తెలివిగా నిజంగా అండి, ఆయన బుద్ధి బాహుల్యం ఎంత గొప్ప, ఎంత గొప్పగా చక్కగా నిర్మాణం చేసి ఏ అవయవం ఎక్కడ ఉండాలి ఆయన అమరిస్తే ఆ అవయవాలు అక్కడ ఉండటం ఆయనకి ఇష్టం లేదట. అందుకే ట్రాన్స్ జెండర్ అవుతాడంట, మారిపోతాడట. ఎవరికో ఉన్న అవయవాలు ఈయన కావాలట. పురుషుడిగా పురుష జాతులు నిన్ను పుట్టిస్తే చక్కగా దేవుడు ఇచ్చినటువంటి ఆ జన్మని నువ్వు అనుభవించు. స్త్రీగా నీకు ఇచ్చాడా? ఆ స్త్రీగా నువ్వు ఆ దేవుడిచ్చినట్టు ఆ జన్మను అనుభవించు. అలా అనుభవిస్తూనే దేవుడు కోరుకుంటున్నట్టుగా బ్రతుకు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చు. అలాగని నపుంసకుడుగా నేను చేశాడా? అయితే స్త్రీలో లేని, పురుషుల్లో లేని కోరికలు నీలో లేకుండా ఉంటున్నాయి కదా, వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు నీలో లేకుండా ఉన్నాయి కదా, అంటే వాళ్ళిద్దరిలో లేని గొప్ప విషయం నీకేంటి తెలుసా? కోరికలు అన్నవి లేకుండా, ఏంటి శరీర సంబంధమైనటువంటి వాంఛలు లేకుండా నేను పెట్టాడంటే నువ్వు దేవుని కొరకు ఇంకా గొప్పగా బ్రతికే భాగ్యం నీకు ఇచ్చాడు.
ఈ కోరికలను బట్టే కదా చాలా మంది లోకంలో పడిపోతున్నారు. వ్యభిచారాలన్నీ అలాగే కదా జరుగుతున్నాయి, జరత్వాలు అలాగే కదా జరుగుతున్నాయి. అందులో నుంచే కదా వ్యభిచారం అనేది పుట్టింది, అందులో నుంచే కదా ఈ ఎయిడ్స్ అనేది పుట్టింది, అందులో నుంచే కదా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి స్థితి నీకు లేకుండా తల్లి గర్భంలో నుండి నపుంసకుడిగా పుట్టించిన నీకు దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడట. నేను ఎండిన చెట్టున నీవు అనుకోవద్దట, నీకు కొత్త పేరు పెడతాడట. అందుకే ప్రియులారా, దేవుడు ఎవరికి అన్యాయము చేయడండి. తల్లి గర్భంలో పుట్టినటువంటి, తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టినటువంటి వారికి దేవుడు అన్యాయము చేయలేదండి. ఆ తల్లి గర్భంలో నుంచి పుట్టిన నపుంసకులను చూపించి భూమి మీద ఆల్రెడీ పురుషులుగా స్త్రీలుగా వచ్చినటువంటి వారు ఉన్నారు చూస్తారా, వీళ్ళకే పాఠం నేర్పించాలనుకున్నాడు వీళ్ళకే. అందుకే ఇదిగో స్త్రీగా పురుషునిగా నేను మిమ్మల్ని పుట్టిస్తే, స్త్రీగా నీవు నీ పని చేయనప్పుడు, పురుషునిగా నీవు నీ పనిని నీ బాధ్యతను మరిచి బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో ఏ కోరికలు లేకుండా కోరికలన్నిటి చంపుకొని బ్రతుకుతున్నటువంటి వారుగా, ఇదిగో ఒక నపుంసకుడిలా నువ్వు బ్రతుకని చెప్పటానికి వాళ్ళని చూపిస్తున్నాడు. నపుంసకులను ఎందుకు చూపిస్తున్నాడు మనకి? వాళ్ళు ఎలాగైతే కోరికలు లేవు, నీవు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అలా బ్రతకాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పరలోకానికి బాట వేసుకోవాలంటే, పరలోకానికి నువ్వు మరి చేరాలి అని అంటే, పరలోక ప్రవేశం నీకు జరగాలని బ్రతుకులు నువ్వు వెళ్ళాలి అక్కడికంటే, నువ్వేమైపోవాలి తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకుడుగా మారిపోవాలి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తల 19:12 ఇదిగో పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకునిగా, తమ్మును తామే వాళ్ళే చేసుకున్నారట. అలాగని ఇది అవయవ మార్పిడి కాదు ప్రియులారా, అవయవ మార్పిడి దేవుడు కోరుకోలేదు. ఇదేంటి మరి, అవయవాల మార్పిడి చేసుకున్నది కాదు, వాళ్ళ మనస్సును అణుచుకోవటం. ఏంటి మనిషికి ఈ పాపం చేద్దామన్న కోరికలు ఎక్కడి నుంచి వస్తాయంటే, హృదయంలో నుండి పుడుతుంటాయి. ఆ వాటిని అణచేసుకోవాలి. అవి అవయవంగా మారిపోకముందే, జారత్వం అనేది ఒక అవయవంగా మారిపోకముంది, వ్యభిచారం అనేది ఒక అవయవంగా మారిపోకముంది, ఏంటి కోపం అనేది ఒక అవయవంగా మారిపోకముంది, ఇవన్నీ అవయవాలుగా మారిపోకముందే వాటిని ఏం చేయాలట? చంపేయాలి. కొలసీలకు రాసిన పత్రికలు చెప్తాడు చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:5 కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అవయవాలు అనగానే మీరు ఏదో అనుకుంటారని అవేవో కాదు, ఇదిగో జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఈ వీటిని మీరు చంపకపోతే ఈ అవయవాలు ఏమైపోతాయి? వాటి వలన ఇదిగో దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అంటున్నాడండి. దాని అర్థం ఏంటి తెలుసా? అవి పాపం చేసేస్తున్నాయి, అవి పాపం చేసేవిగా మారిపోతాయి, ఇక నిన్ను పాపంలోనే ముంచేస్తాయి. అందుకే వాటి వలన నీకు ప్రమాదం ఉంది అని చెప్తున్నాడండి, వాటి వలన మీకు ప్రమాదం ఉంది. అందుకే 8వ వచనంలో ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించండి. అవయవాలను కాదు, అవయవాలను మార్చుకోవటం కాదు. పురుషుడిగా నిన్ను దేవుడు సృష్టిస్తే పురుషునిగానే ఉండు, స్త్రీగా నిన్ను దేవుడు సృష్టిస్తే స్త్రీగానే ఉండు. మరి దేన్ని త్యజించాలి మనము? ప్రాచీన స్వభావమును, ప్రాచీన స్వభావమును మనం పరిత్యజించాలి అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోండి. నవీన స్వభావం అనేది అవయవాలు మార్చుకోవటం వల్ల వచ్చి ఆ ట్రాన్స్జెండర్గా కాదు, మీ మనసు మార్చుకోండి. మీలో ఉన్నాయి చూసారా, చాలా ఉన్నాయి. ఏమున్నాయి? మీలో ఆగ్రహం ఉంది, మీలో కోపం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది, మీ నోట బూతులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మానేయండి అంటున్నాడు. ఈ ప్రాచీన శోభాన్ని అంతా మానేయండి. అవయవాలుగా మారినటువంటి జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కామాతురత ఉంది, దురాశ ఉంది, ఆ విగ్రహార్థన ధనాపేక్ష ఉంది, వీటన్నిటిని తీసివేసుకోండి. ఒకవేళ తీసివేసుకోకుండా నేను అలాగే ఉంటానంటావా? అయితే అలాగే ఉంటే ఈ కోరికల ప్రపంచంలో, ఈ ఆశల వలయంలో నేను ఇలాగే ఊరేగుతానంటావా? అయితే దేవుని ఉగ్రత నీ మీదికి రాబోతుంది, నీవు నపుంసకుడిగా మారాలి అంటున్నాడు. దేని విషయంలో? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకుడిగా మారాలంటే ఏ కోరిక లేనివాడుగా, అవయవాలున్నా అమ్మో ఈ అవయవాలు నాకు పాపం చేయడానికి దేవుడిచ్చాడు అని నువ్వు అనుకోకుండా, ఈ అవయవాలు దేవుని కొరకు నేను పనిచేయడానికి ఇచ్చాడని చక్కగా జాగ్రత్తగా వాటన్నిటికీ మూకుతాడు వేసి నువ్వు ముందుకు సాగాలని ఇచ్చాడు. అందుకే పరలోక రాజ్యము నిమిత్తం నువ్వు నపుంసకుడుగా మారాలి అని అన్నాడు. భార్యలు గలవారు ఎలా ఉండాలట?
భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి. అంటే ఇక భార్య 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 అని భార్య వెంటే తిరగకూడదు అనమాట కొంగు పట్టుకొని, భర్త 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 అని భర్త చుట్టే తిరగకూడదు అనమాట. అంటే భర్త ఉన్న దేవుడి తర్వాత ఎవరైనా, భార్య ఉన్న దేవుని పని తర్వాత ఏదైనా అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. అందుకే భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 చెప్తాడు. అలా బ్రతికారా మరి అంటే నిజంగా అపోస్తులను చూడండి. అపోస్తులు ఏం చేశారు? వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. మత్తయి సువార్త 19:27 పేతురు గారు అంటారు, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామని చెప్తారు. అంటే అన్ని విడిచిపెట్టి దేవుని పనిలోనికి రావాలన్నమాట. పౌలు గారు కూడా ఏమంటారు తెలుసా? పౌలు గారు కూడా ఏమంటారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:7-8 మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను, క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కదా, 3:7-7 ఎస్, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇదిగో నాకు లాభము అని అనుకున్న వాటి అన్నిటి నేను ఏం చేసుకున్నాను తెలుసా? అవన్నీ ఇదిగో ఈ లోక సంబంధమైనవి గనక నా క్రీస్తు నిమిత్తం నేను వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాను, అన్నీ వదిలేసుకున్నాను అంటున్నాడు. ఇంకేమన్నాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అపోస్తులేమో వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెడితే పౌలు గారు కూడా తనకున్నటువంటి లోకము లాభము సంపద అని అనుకున్న వాటన్నిటిని పెంటతో సమానంగా చేసుకొని వాటిని ఎలా అనుకున్నాడు? ఈ నష్టముగా ఎంచుకొని వదులుకున్నాను అంటున్నాడు. నష్టంగా ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళకున్న ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసా? వాళ్ళకు ముందున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో వాళ్ళకి తెలుసు. మరి రోమిలకు రాసిన పత్రిక 10:3 చెప్తారండి. రోమిలకు రాసిన పత్రిక 10:3 అపోస్తలుడైన పౌలు గారు రాశారు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోనలేదు. అంటే సంతోషపరచుకోలేదు యేసుక్రీస్తు వారు, ఆనందపడలేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికారు తెలుసా? ఒక నపుంసకుడు ఎలాగైతే ఏ కోరికలు లేకుండా, కోరికలు అనేవి లేకుండా ఎలాగైతే దేవుని పనిలో చక్కగా బ్రతకాలని బ్రతుకుతాడో అలా బ్రతకొచ్చు. అందుకే తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులను చూపించి మనకు దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి తెలుసా? ఒక నపుంసకుడికి ఎలాగైతే ఈ లోకం మీద కోరిక లేకుండా బ్రతుకుతాడో అలా నీవు కూడా నా కొరకు ఉన్నతంగా బ్రతకాలని చెప్పటానికి. అంతేకాని నపుంసకులకు దేవుడు అన్యాయం చేశాడని ఎవరన్నారు? ఇదిగో నేను ఎండిన చెట్టునని నపుంసకుడు అనుకోవడానికి వీల్లేదు. అది శపింపబడిన జన్మ కాదు. దేవుడు ఒక జన్మను శపితమైన జన్మగా ఇస్తాడని ఎలా అనుకున్నారు? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ఆ బహుమానాన్ని ఇచ్చి పని ఉందని చెప్పాడు. అందరి జన్మ వెనకాల దేవుడు రాసింది, ఆయన సంకల్పములో ఆయన ప్రణాళికలో ఉన్నది పని. పని కొరకే జన్మ తప్ప ఊరికే దేవుడు ఇచ్చాడనుకోకండి. శపితమైన జన్మ వాళ్ళకి ఇవ్వలేదు. అందుకే భూమి మీదకి వచ్చినటువంటి పౌలు గారు ఎలా బ్రతికారు? పెళ్ళి వద్దనుకున్నాడండి. అందుకే పెళ్ళి వద్దనుకుని పరలోక రాజ్యము నిమిత్తము ఎలా బ్రతికాడంటే, ఒక నపుంసకులు ఎలాగైతే బ్రతుకుతారో అలా బ్రతికారు. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. అలాగని పెళ్లి చేసుకుంటే నేరమా? కాదే. కానీ ఈ భూమి మీద ఎలా బ్రతికారో తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులు ఎలాగైతే భూమి మీద బ్రతుకుతున్నారో అలా బ్రతికారు. అలా బ్రతికారు గనకనే పరలోకాన్ని సంపాదించిన వారి జాబితాలోనికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు ఇప్పుడు. చూసారా, మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం, నపుంసకత్వము సృష్టిలోపము కాదు, అలాగని దేవుని శాపము కాదు. దేవుడు ఆ జన్మను ఇచ్చి మనకు పాఠం నేర్పించాలనుకున్నాడు అంతే తప్ప, దేవుడు తాను సృష్టించినటువంటి దాంట్లో తప్పులు ఉంటాయని కాదు. ఆయనే చెప్పాడు నేనే సృష్టించానని చెప్పాడు. అలాగని మీరు మార్చుకుంటున్నారు చూసారా, అది తప్పని చెప్తున్నాడు. అలా మీరు చేసుకోకూడదు. నేను ఇచ్చినటువంటి అవయవాలతో మీరు నా పని చెయ్యాలి, అది దేవుడు చెప్పాడు. ఇలా దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం ఉంచుకొని మానవ జన్మ, అది స్త్రీ జన్మ అయినా పురుష జన్మ అయినా లేదా నపుంసకుల జన్మ అయినా, స్త్రీ జాతి అయినా పురుష జాతి అయినా నపుంసకుల జాతి అయినా, వీరందరూ కలిసి చేయాల్సింది ఒకటే, అది దేవుని పని, ఆత్మలను దేవుని కొరకు రక్షించే పని. ఆ పనిలోనే మనం ఉండాలని దేవుడు నేర్పినటువంటి పాఠం మీ మనసులో ఉంచుకొని దేవుని కొరకు మీరు గొప్పగా బ్రతకాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.